సో రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది రైస్ కార్డుదారులకు నిత్యావసర వస్తువులను సకాలంలో సక్రమంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్ల విష్ణు అయితే అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సచివాలయ వ్యవస్థ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆహార పదార్థాల నాణ్యతను కూడా తనిఖీ చేశారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు వారికి వాహనదారులకు అంటే ఎండియూ వాహనాలతో రేషన్ పంపిణీ చేసేవారికి రేషన్ కార్డు వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉన్నా కూడా సో ప్రభుత్వానికి అయితే తెలియచేయాలన్నారు ఎండియూ వాహనాలకు ప్రతిసారి ఒకే రూట్లో కాకుండా వేరు రూట్లో కార్డుదారులకు ఇళ్లకు వెళ్ళేలా మార్పులు చేయాలని చెప్పేసి సూచించారు కొన్ని చోట్ల రేషన్ బియ్యానికి బదులు నగదు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని వీటిపై గట్టిగా నగ నిఘా కూడా పెట్టామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా నగదు తీసుకోకూడదని రేషన్ మాత్రమే తీసుకోవాలని వాహనాల దగ్గర అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇటువంటి వాహనదారులకు నెక్స్ట్ రేషన్ కార్డు వారికి ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగితే వాహనదారులను అయితే తొలగిస్తామని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట సో ఇది రేషన్ కార్డు వారికి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఇక్కడ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను